Good morning, students. Today I am going to discuss about the types of line supporters. This name is also called as types of poles. You can also called as types of poles. Okay. In these poles are mainly four types of poles. What are the means? Wooden poles, steel poles, and RCC poles, and next one and last steel towers. Okay, wooden poles, steel poles, RCC. RCC means reinforced cement concrete poles. Okay, concrete poles. The antlo type of material. Okay, and next one is the steel towers. These four types of poles we use for the line structure, line supporters. కేబుల్స్ మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం ట్రాన్స్మిట్ చేయడానికి మనకి పోల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఆ పోల్స్లో మనం ఫోర్ టైప్స్ ఆఫ్ పోల్స్ యూజ్ చేస్తాము. ఫస్ట్ వన్ వుడెన్. వుడెన్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే బిలో 20 kV అండ్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్ మీన్స్ 440 volts ఆర్ 230 volts, దీస్ టైప్ ఆఫ్ రేంజ్. బిలో 20 kV వీ కెన్ యూజ్ ది wooden poles. Okay, and up to 33 kV we can use the steel poles, and steel poles, and also we can situation ఏ ప్లేస్లో అయితే మనకి అవైలబిలిటీ ఎలా ఉంటుందో చూసుకొని దాన్ని బేస్ చేసుకొని స్టీల్ పోల్స్ కానీ మనం లేదంటే ఆర్సీసీ పోల్స్ కానీ యూజ్ చేస్తాము. కంప్లీట్గా మనం అప్ టు బిలో 20 kVకి వుడెన్ పోల్సే కంప్లీట్ యూజ్ చేస్తామని కూడా ఏం లేదమ్మా. అది ఏరియాని బట్టి, కానీ ఎక్కువ రేంజ్ 33 kV రేంజ్కి మనం వుడెన్ పోల్స్ యూజ్ చేయము. ఓకేనా? 20 బిలో 20 kV ఆ రేంజ్లో కొన్ని కొన్ని ఏరియాస్ని బట్టి మనం ఒక్కొక్క విధంగా పోల్స్ని మనము యూజ్ చేసుకుంటుంటాం. మెయిన్లీ దాని యొక్క రేంజ్ మట్టికి 20 kV. ఓకే, అండ్ స్టీల్ పోల్స్ వచ్చేటప్పటికి 33 kV, అండ్ ఆర్సీసీ వచ్చేటప్పటికి 33. అది రీజన్. స్టీల్ పోల్స్ ఆర్ ఆర్సీసీ అబౌవ్ 66 kVకి మాత్రం మనం స్టీల్ టవర్స్ యూజ్ చేస్తాము. టవర్స్ అంటే మనకి చెప్పాను ఆల్రెడీ, కన్స్ట్రక్షన్ మనకి ఎలా ఉంటుంది అంటే మీకు ఇన్ డెప్త్లో చూపిస్తాను ఒకసారి స్టీల్ టవర్స్ ఎలా ఉంటుంది అనేది. ఓకేనా? అండ్ ఫస్ట్ వన్ వుడెన్ పోల్స్. వుడెన్ పోల్స్ యూస్ ఏంటి అంటే అవి మెయిన్లీ ఏంటంటే మనకి ముందు వుడెన్ పోల్స్ యూజ్ చేయడానికి అవి కొంచెం తక్కువ కాస్ట్లో వస్తుంది మనకి. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దాని యొక్క వుడెన్ పోల్స్ అడ్వాంటేజ్ తక్కువ కాస్ట్ అండ్ అవైలబిలిటీ. వుడెన్ పోల్స్ అంటే అవైలబిలిటీ కూడా మనకి ఎక్కువగానే ఉంటుంది అండ్ ఈజీగా కూడా మనం ఇన్స్టాల్ చేయొచ్చు వుడెన్ పోల్స్ని. ఓకేనా? అండ్ ద మెయిన్ లిమిటెడ్ టు ఓన్లీ ఫర్ లో వోల్టేజెస్. ఓకే, లో వోల్టేజెస్కి మాత్రమే మనం వుడెన్ పోల్స్ యూజ్ చేస్తాం. అండ్ దట్ టు రూరల్ ఏరియాస్లో మనం ఎక్కువగా వుడెన్ పోల్స్ యూజ్ చేస్తాము. అండ్ అర్బన్ ఏరియాస్ మనము మ్యాక్సిమం స్టీల్ పోల్స్ యూజ్ చేస్తాము. ఓకేనా? ద యూజ్ ఆఫ్ వుడెన్ పోల్స్ ఈజ్ మెయిన్లీ లిమిటెడ్ ఫర్ ది లో వోల్టేజెస్ అండ్ షార్ట్ స్పాన్, అండ్ అప్ టు 60 meters బిలో వరకు మనము వుడెన్ పోల్స్ యూజ్ చేస్తాం. లాంగ్ డిస్టెన్స్ పెరిగినా కానీ మనం వుడెన్ పోల్స్ ఎక్కువ ప్రిఫర్ చేయము. అండ్ ఓన్లీ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ మెయిన్లీ మనం యూజ్ చేసేది మాత్రం వుడెన్ పోల్స్ ఫర్ ది రూరల్ ఏరియాస్. ఓకే, అండ్ వుడెన్ పోల్స్ ఆర్ ఎలాస్టిక్ అండ్ ప్రొటెక్టెడ్ బై మెటాలిక్ క్యాప్స్. మనం కంప్లీట్గా వుడెన్కి అటాచ్ చేయకుండా మనం అవి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మెటాలిక్ క్యాప్స్ అనేవి యూజ్ చేస్తాము. దాని స్ట్రక్చర్ వచ్చేటప్పటికి మీరు ఇక్కడ చూస్తున్నారు 2 types ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఏ టైప్ స్ట్రక్చర్ అండ్ హెచ్ టైప్ స్ట్రక్చర్. ఏ టైప్ స్ట్రక్చర్ మీన్స్ ఇక్కడ మనకి సింగిల్గా ఒక పోల్ ఉంటుంది, దానికి సపోర్టింగ్గా మనము ఇంకొక పోల్ని ప్లేస్ చేస్తాం. ఓకేనా? ఈ కన్స్ట్రక్షన్ మనకి చూడటానికి ఎలా ఉంటుంది అంటే ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఏ టైప్ ఆఫ్ లెటర్ ఎలా అయితే ఉంటుందో ఆ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్గా ఉంటుంది. సో అందుకని దీన్ని ఏ టైప్ స్ట్రక్చర్ అంటాము. అండ్ అలాగే ఇక్కడ చూడండి, 2 poles పారలల్గా కనెక్ట్ చేస్తాము. అవి రెండింటికి బేస్ మనం ఒక బ్రాడ్ ప్లేస్ చేసి కనెక్ట్ చేస్తాం. ఇది చూడటానికి మనకి హెచ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్లా ఉంది. సో దానికి దీనికి పెట్టుకున్నానేమో హెచ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ దిస్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్. బోత్ స్ట్రక్చర్స్ వీ యూజ్ ఇన్ ది ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆల్సో. అండ్ ద మెయిన్ డిసడ్వాంటేజెస్ ఫర్ ద వుడెన్ పోల్స్ ఆర్ ద లైఫ్ టైమ్ ఈజ్ షార్ట్, 20 to 25 years లైఫ్ స్పాన్ అనేది మనకి కొంచెం తక్కువగా ఉంటుంది వుడెన్ పోల్స్కి అయితే.
అండ్ మెకానికల్ స్ట్రెంగ్త్ అనేది కూడా మనకి కంపేర్డ్ టు స్టీల్ ఆర్సీసీ పోల్స్తో కనుక కంపేర్ చేసుకున్నట్టయితే దీనికి మెకానికల్ స్ట్రెంగ్త్ అనేది తక్కువ అండ్ లైఫ్ టైం కూడా తక్కువ 20 to 25 ఇయర్సే వస్తుంది. And the next one is periodical inspection is required because they tend to rot below the ground level. Okay, so maniki ikkada wooden poles preference entaithe important undo daniki taggattu gaane maniki disadvantages kuda unnai. Okay na, and high voltages ki manamu prefer cheyalemu. These are the advantages and disadvantages of the wooden poles. Okay, the main reason why using wooden poles is for the rural areas, for the distribution purpose, and for the low voltages and for the low distances we use the wooden poles. Okay, these are the two types of wooden poles, A type structure and H type structure. And the next one is the steel poles. Okay, steel poles, స్టీల్ పోల్స్లో వచ్చేటప్పటికి ఇది మనకి ఒక విధంగా చెప్పాలి అంటే వుడెన్ పోల్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడైతే యూస్ చేస్తామో దానికి కొంచెం అడ్వాంటేజ్గా మనం యూస్ చేసేది. అండ్ చెప్పాను ఆల్రెడీ రూరల్ ఏరియాస్లో అండ్ అర్బన్ ఏరియాస్లో మనం డిఫరెంట్గా యూస్ చేస్తాము అదే వోల్టేజ్కి అని చెప్పాను కదా. ఆ టైప్ ఆఫ్ స్టీల్ పోల్స్ అమ్మా ఇవి. ఇప్పుడు మనం చెప్పుకునేది సెకండ్ వన్ స్టీల్ పోల్స్. దీంట్లో మనకి జనరల్గా 3 టైప్స్ ఉంటాయి. అది డిపెండింగ్ అపాన్ ది టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ని బట్టే మెటీరియల్ అనేది సేమ్ బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ దాన్ని కన్స్ట్రక్షన్ చేసిన దాన్ని బట్టి మనం 3 టైప్స్గా చెప్పుకోవచ్చు స్టీల్ పోల్స్. ఫస్ట్ వన్ వచ్చి రైల్ పోల్స్ అండ్ ట్యూబులర్ పోల్స్ అండ్ రోల్డ్ స్టీల్ జాయింట్స్. దీస్ ఆర్ ది 3 టైప్స్ ఇన్ ది స్టీల్ పోల్స్. ఓకే, దీస్ ఆర్ ఆల్ 3 కమింగ్ టు ద ఓన్లీ మెటీరియల్ యూజ్డ్ ఈజ్ సేమ్ బట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఈజ్ డిఫరెంట్. ఓకే, అండ్ దీస్ హైట్ ఆఫ్ ద ట్యూబులర్ పోల్స్ వచ్చేటప్పటికి మీకు 9 to 11 మీటర్స్ వస్తుంది. అండ్ దీస్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ది డిస్ట్రిబ్యూషన్, మనం డిస్ట్రిబ్యూషన్ పర్పస్ కోసమే ఎక్కువ యూజ్ చేస్తాము. అండ్ మీకు వుడెన్ అయితే కంపేర్ చేసుకున్నట్లయితే వుడెన్ తోటి మనకి వుడెన్ యొక్క లైఫ్ స్పాన్ వచ్చేటప్పటికి 20 to 25 ఇయర్సే దానికి మ్యాక్సిమం అమ్మ. కానీ బట్ స్టీల్ పోల్స్కి వచ్చేటప్పటికి మనకి లైఫ్ స్పాన్ వచ్చేటప్పటికి 40 ఇయర్స్ వరకు ఉంటుంది. అండ్ మనం ఇది కంపేర్ టు వుడెన్ తోటి కంపేర్ చేసుకుంటే దీని యొక్క మెకానికల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ అండ్ లైఫ్ స్పాన్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది స్టీల్ పోల్స్లో. స్టీల్ పోల్స్లో మనం యూస్ చేసేది 11 కేవీ కానీ 33 కేవీ కానీ యూస్ చేస్తాము. అండ్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ పర్పస్ ఆల్సో వీ కెన్ యూస్ ది స్టీల్ పోల్స్. ఓకే, అండ్ దిస్ స్టీల్ పోల్స్ హై మెకానికల్ స్ట్రెంగ్త్ అండ్ లాంగర్ లైఫ్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ది లాంగ్ స్పాన్ ఆల్సో అబౌట్ టు 80 కిలోమీటర్స్ వీ కెన్ యూస్ ది స్టీల్ పోల్స్ ఆల్సో. ఓకే, దీస్ ఆర్ మెంట్ బై ద స్టీల్ పోల్స్. ఇక్కడ మీకు ఫిగర్ చూస్తున్నారు చూడండి, ఇది స్టీల్ పోల్స్ స్ట్రక్చర్ ఉండేటప్పటికి ఇలా ఉంటుంది. మనకి మెటీరియల్ మనం అక్కడ యూస్ చేసేది స్టీల్ అన్నమాట. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి. డిసడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి మనకి కంపేర్ టు వుడ్తో కంపేర్ చేసుకుంటే మనకి ఎక్కువ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ ఇన్ లైఫ్ టైం కూడా మనకి రెగ్యులర్ పెయింటింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఇంక్రీజింగ్ ఇట్స్ లైఫ్. ఓకే, దీస్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది స్టీల్ పోల్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది ఆర్సీసీ పోల్స్. ఆర్సీసీ పోల్స్ మీన్స్ రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ పోల్స్. ఇది మనం వచ్చేటప్పటికి 33 కేవీ అబోవ్ లైన్స్, 33 కేవీ అప్ టు 33 కేవీ మనము ఆర్సీసీ పోల్స్ని యూస్ చేస్తాము. అండ్ ఇన్ ది ఆర్సీసీ పోల్స్ వచ్చేటప్పటికి మనకి మెటీరియల్ రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్, దానివల్ల ఏంటంటే మనకి వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు మనం అవి అన్నీ ఎక్కడో మనం కన్స్ట్రక్షన్ చేసి దాన్ని తీసుకురావాలి అంటే మనకి ట్రాన్స్మిషన్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. అందుకని మ్యాక్సిమం మనం ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నామో అక్కడే ప్రిపేర్ చేయడానికి చూస్తారు, ఆ దగ్గర ఏరియాలోనే కన్స్ట్రక్షన్ చేయడానికి. సో దానివల్ల ఎందుకు అంటే మనము ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఉన్నవి కాస్ట్ తగ్గించుకోవడానికి మనం అలా యూజ్ చేస్తాం ఆర్సీసీ పోల్స్ని. అండ్ ఇది వచ్చేటప్పటికి డిస్ట్రిబ్యూషన్ పర్పస్కి యూజ్ చేస్తాము అండ్ ట్రాన్స్మిషన్ పర్పస్కి కూడా యూజ్ చేస్తాము. అప్ టు దాని రేంజ్ వచ్చేటప్పటికి 33 కేవీ
रेंज लो मनमु बिलो आरसीसी पोल्स यूज अवेलेबिलिटी बट्टी ओके ना एंड आरसीसी पोल्स हैविंग स्ट्रांगर एंड लॉन्गर लाइफ एंड परमिट लॉन्गर स्पैन देन स्टील पोल्स आल्सो ओके एंड आर बल्की एंड हेवी ओके एंड नेक्स्ट कमिंग टू द एडवांटेजेस high mechanical strength and RCC poles having high mechanical strength and longer life and use for the long span length and good looking maniki good looking kuda untundi RCC poles and insulation properties anevi maniki maintenance charges anevi kuda తక్కువ ఉంటుంది ఆర్సీసీ పోల్స్ అండ్ మెయిన్ డిసడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది డ్యూ టు దేర్ హెవీ వెయిట్ వెయిట్ అనేది ఎక్కువ ఉండటం వల్ల మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది అండ్ రిక్వైర్ కేర్ ఇన్ హ్యాండ్లింగ్ అండ్ ఎరెక్షన్ ఓకేనా సో వాటికి కేరింగ్ అనేది మనకి ఇంపార్టెంట్ సో ఇవి మనకి డిసడ్వాంటేజెస్ RCC పోర్స్ వల్ల ఓకేనా అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది ఇందులో మనకి ఇంకొకటి ఏంటంటే అమ్మ ప్రెస్టరైజ్డ్ సిమెంట్ కాంక్రీట్ పోల్స్ అనేవి కూడా ఉన్నాయి ఆ మెటీరియల్తో కూడా మనం యూజ్ చేస్తాము అండ్ ఇవి కూడా ఏంటంటే ఆర్సీసీ పోల్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం లైటర్ దాన్ ఆర్సీసీ పోల్స్ సో డిస్ట్రిబ్యూషన్ లైన్స్కి అప్ టు 11 kV కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఏరియాని బట్టి ఈ టైప్ ఆఫ్ పోల్స్ కూడా యూజ్ చేస్తాము ఓకేనా అండ్ నెక్స్ట్ స్టీల్ టవర్స్ ఈ స్టీల్ టవర్స్లో మనం అబౌవ్ 66 kV రేంజ్కి మనం ఈ స్టీల్ టవర్స్ అనేవి యూజ్ చేస్తాము ఈ స్టీల్ టవర్స్ మెయిన్లీ మనం రివర్స్ అండ్ ఫారెస్ట్ ఏరియాస్ వ్యాలీస్ ఇట్లాంటి ప్లేసెస్లో ఎక్కువ స్టీల్ పోల్స్ అనేవి స్టీల్ టవర్స్ నాట్ స్టీల్ పోల్స్ స్టీల్ టవర్స్ అనేవి యూజ్ చేస్తాము ఈ స్టీల్ టవర్స్కి వచ్చేటప్పటికీ హ్యావింగ్ అ గ్రేటర్ మెకానికల్ స్ట్రెంగ్త్ అండ్ లాంగర్ లైఫ్ కెన్ విత్ స్టాండ్ మోస్ట్ సర్వర్ క్లైమేట్ కండిషన్స్ అండ్ పర్మిట్ ద యూజ్ ఆఫ్ longer spans about 300 meters or above and moderate additional cost double circuit towers are provided to ensure continuity of supply okay indulo maniki two types untai amma okati single circuit and double circuit single circuit ante endante maniki three phase సప్లై ఒకటే మనకి ఫ్లో అవుతుంది అండ్ డబల్ సర్క్యూట్లో ఏంటంటే బోత్ సైడ్స్ వన్ సైడ్ త్రీ ఫేజ్ సప్లై అండ్ అనదర్ సైడ్ అనదర్ త్రీ ఫేజ్ సప్లై ఆల్సో ఫ్లోయింగ్ ఇట్ ఓకేనా సో రెండింటిని విత్స్టాండ్ చేసుకోగలుగుతుంది అండ్ మీకు ఇందులో స్టీల్ టవర్స్ వచ్చేటప్పటికీ దీనికి లైట్నింగ్ అరెస్టర్స్తో కూడా పని లేదు ఆ స్టీల్ టవర్ ఒక్కొక్క పోల్ వచ్చే యాక్ట్స్ యాజ్ ఎ లైట్నింగ్ అరెస్టర్ ఓకే సో మీకు స్ట్రక్చర్ అనేది స్టీల్ పోల్స్ ఇక్కడ చూడండి త్రీ ఫేజ్ సప్లై అయితే వన్ సైడ్ మనకి త్రీ ఫేజ్ సప్లై అనేది ఉంది అండ్ త్రీ ఫేజ్ డబల్ సర్క్యూట్ లైన్ ఇక్కడ కూడా యాక్ట్ చేస్తుంది ఓకేనా సో త్రీ ఫేజ్ డబల్ సర్క్యూట్ లైన్స్ ఇది స్టీల్ పోల్స్ కన్స్ట్రక్షన్ కొన్ని కొన్ని ఏరియాస్ని బట్టి అవి డిఫరెంట్గా ఉంటుంది మనకి సో ఇది స్టీల్ టవర్స్ ఓకే అండ్ హ్యావింగ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ కమింగ్ టు ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ హ్యావింగ్ అ హై మెకానికల్ స్ట్రెంగ్త్ లాంగర్ లైఫ్ అండ్ కంపేర్డ్ టు స్టీల్ టవర్స్ అండ్ ఆర్సీసీ పోల్స్ హ్యావింగ్ స్టీల్ టవర్స్ హ్యావింగ్ హై మెకానికల్ స్ట్రెంగ్త్ లాంగర్ లైఫ్ ఓకే అండ్ విత్ స్టాండ్ మోర్ సర్వర్ క్లైమేట్ కండిషన్స్ లైటింగ్ ట్రబుల్స్ ఆర్ మినిమైజ్డ్ సో మనకి లైటింగ్ వచ్చినా కానీ మనకు ప్రాబ్లం అనేది ఉండదు అండ్ మెయిన్లీ హై వోల్టేజెస్ కోసమే మనం స్టీల్ టవర్స్ అనేవి యూజ్ చేస్తాము బట్ కమింగ్ టు ద డిసడ్వాంటేజెస్ వచ్చేటప్పటికీ ఇనిషియల్గా కాస్ట్ అనేది మనకి ఎక్కువ హైగా ఉంటుంది స్టీల్ టవర్స్ యూజ్ చేసేటప్పుడు అండ్ మనకు అది కన్స్ట్రక్షన్ చేయాలన్న టైం అనేది కూడా ఎక్కువ పడుతుంది సో దీస్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది స్టీల్ టవర్స్ అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది క్రాస్ ఆర్మ్స్ క్రాస్ ఆర్మ్స్ మీన్స్ ఇప్పుడు ఒక కేబుల్ని మనం త్రీ ఫేజ్ లైన్స్ ఉన్నాయి అండ్ లేదంటే మనం డిస్ట్రిబ్యూషన్ చేసే పవర్ లైన్స్ ఉంటాయి కానీ ఒక కేబుల్కి ఇంకొక కేబుల్కి మధ్యలో మనము కొంచెం స్పేస్ అనేది ఉండాలి కంపల్సరీ ఆ స్పేస్ని మనం క్రియేట్ చేయడానికి మనం క్రాస్ ఆర్మ్స్ యూజ్ చేస్తాము ఒక పోల్ దగ్గర నుంచి మనకి త్రీ ఫేజ్ సప్లైలో త్రీ లైన్స్ వస్తాయి అండ్ ఆ త్రీ లైన్స్ అనేవి కూడా మనము సమ్ స్పేసింగ్ అనేది మెయింటైన్ చేస్తూ మనం దాన్ని ట్రాన్స్మిట్ చేయాలి అండ్ ఆ త్రీ ఫేజ్ లైన్స్తో పాటు కాకుండా ఒక్కొక్క కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఆ పోల్కి కింద ఇంకొక టూ లైన్స్ ఆర్ త్రీ లైన్స్ని మనము
చేయాల్సి వస్తుంది. సో అట్లాంటి ట్రాన్స్మిట్ చేయాల్సినప్పుడు మనము ఈ క్రాస్ ఆర్మ్స్ అనేవి యూజ్ చేస్తాము. జనరల్గా ఈ క్రాస్ ఆర్మ్స్ ఎందుకు యూజ్ చేస్తాము, వాటి యొక్క పర్పస్ ఏంటనేది చూద్దాం. These cross arms provide proper insulation, clearance or required space between the conductors and avoid bridge troubles and avoid conductors clashing due to the windages and provide base for the mounting insulators. Okay, and the types of cross arms vachetappudiki meeku four types of cross arms untayi. And the first one is the straight line, okay, MS channel cross arm, and U-shaped cross arm, and V-shaped cross arm, and zigzag cross arms. These four types of cross arms ni manamu transmission and distribution purpose lo use chestamu. And first one vachetappudiki meeku ఇందులో మీకు ఒక పిక్చర్ చూపిస్తాను అండి. ఇది కొన్ని సైడ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మనం ఇక్కడ యూజ్ చేసే దీన్ని క్రాస్ ఆర్మ్ అంటాము. సో మనం ఇది సింగిల్గా ఒక పోల్కే ఒక్కొక్కసారి ఏంటంటే మనం టూ యూజ్ చేయాల్సి వస్తుంది. డిపెండింగ్ అపాన్ ది ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అక్కడ ఏ టైప్ ఆఫ్ అనేది యూజ్ చేయాలి అని. మనం మామూలు సింగిల్ ఫేజ్ సప్లైస్కి అయితే MS channel cross arms యూజ్ చేస్తాము. అండ్ ఏ మ్యాక్సిమం వీ షేప్ క్రాస్ ఆర్మ్స్ సిచ్యువేషన్స్ని బట్టి మనము అక్కడ వీ షేప్ మనం మ్యాక్సిమం మాత్రం మనం యూజ్ చేసేది మనము MS channel cross arm, దట్ ఈస్ స్ట్రైట్ క్రాస్ ఆర్మ్స్ అండ్ వీ షేప్ క్రాస్ ఆర్మ్స్ మ్యాక్సిమం మనం యూజ్ చేస్తాము. అండ్ ద ట్రాన్స్మిషన్ అండ్ ఆ స్పేస్ అనేది మనం ఎంత ఇవ్వాలి అనే దానికి క్యాలిక్యులేషన్ ఉందండి. That is, this is the formula for the economical spacing of the conductors, that is D equal to 0.3048 into 0.01 V plus 1.315 D by Z square root S meters. In this formula, the parameters V is nothing but the face-to-face voltage, and G is nothing but weight of the conductor, and S is nothing but sag in meters. I already told you we can calculate also sag also, we can calculate that calculation also is necessary. And D is equal to the conductor in diameter in centimeters. Okay, ఇవి ఫోర్ మనం క్యాలిక్యులేట్ చేయగలిగితే ఫేస్ టు ఫేస్ వోల్టేజ్ ఎంత అండ్ వెయిట్ ఆఫ్ ద కండక్టర్ ఎంత, సాగ్ ఎంత, కండక్టర్ యొక్క డయామీటర్ ఎంత, ఇవి ఫోర్ పారామీటర్స్ తీసుకొని మనం ఈ పైన ఇచ్చిన ఎంపెరికల్ ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూ ఎంతైతే వస్తుందో ఆ స్పేస్ అనేది మనం అక్కడ మినిమంగా మెయింటైన్ చేయాలి ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేసే ముందు. ఓకేనా, కన్స్ట్రక్షన్ చేసే ముందు అవి క్యాలిక్యులేట్ చేసుకొని చేస్తేనే మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇన్ కేస్ మనం స్పేస్ అనేది తక్కువ ఇచ్చినా కానీ మనకి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది ట్రాన్స్మిషన్లో. ఓకేనా, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది నెసెసిటీ ఆఫ్ పోల్ గైస్. పోల్ గైస్ మీన్స్ ఇట్ ఈస్ ద వైర్. ఓకే, సి హియర్ అండ్ వీ కెన్ సపోర్ట్ ద పోల్, వీ కెన్ యూస్ ది వైర్. ఓకే, దిస్ వైర్ ఈజ్ కాల్డ్ ది పోల్ గైస్. మనకి టైప్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ని బట్టి కూడా బౌ గైస్, స్ట్రై కానీ, ఫ్లై కానీ మనకి టైప్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పోల్ గై మీన్స్ ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ ది ఫోర్స్ ఆన్ ద పోల్ అండ్ టు కీప్ ద పోల్ స్ట్రైట్. ఓకే, అండ్ కీప్ ద పోల్ స్ట్రైట్ వీ కెన్ యూస్ ది పోల్ గైస్. ఓకే, యూ కెన్ యూస్ ది కంపల్సరీ పోల్ గైస్ ఈజ్ అ నెసెసరీ థింగ్. Okay, and the pole guys are also known as stay or stay wires also it can be called. Okay, whenever there is a change in direction in the line, then the pole tend to bend in the restraint force direction. Okay, resultant force direction edaithe undo danni base cheskoni manam ikkada మనం బెండ్ చేసుకోవటం కానీ లేదంటే దాని స్ట్రక్చర్ని మార్చడం కానీ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ద ఎండ్ పోల్ టెండ్ టు బెండ్ టువర్డ్స్ ద లైన్ డైరెక్షన్ బికాస్ ద అదర్ ఎండ్ లోడ్ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్. సో సిమిలర్లీ వెన్ ద పోల్ ఈజ్ సబ్జెక్టెడ్ టు అన్ఈక్వల్ టెన్షన్స్ ద పోల్ టెండ్ టు బెండ్, హెన్స్ పోల్ గైస్ ఆర్ నీడ్ టు మేక్ దెమ్ స్ట్రైట్. ఓకే, సో దట్స్ వై యూ కెన్ యూస్ ది pole guys. Okay, so in this pole guys, how can you construct this pole guy is see here, this is the ground level, and in the ground level we can dip the pole up to some height. Okay, and that maintain the say wire is nothing but here that point is called the clamp, and we can here use the gay insulator
and this wire is called the stay wire also, we can called as stay wire, this wire, okay. And this part is the stay bow and this is the stay rod, okay. ఇది మనకి ఎర్త్లోకి డిప్ అయి ఉంటుందమ్మ స్టే రాడ్ అనేది. ఇక్కడ ఇది ఎందుకు ఈ మెకానిజం యూస్ చేసాము అంటే ఇది టెంపరేచర్ కండిషన్స్ ఆల్రెడీ చెప్పాను మనకి, టెంపరేచర్ కండిషన్స్ కానీ లేదంటే గ్రౌండ్ లెవెల్లో ఎర్త్ యొక్క పొజిషన్ని బట్టి కానీ పోల్స్ అనేవి కొంచెం క్రాస్ అట్టి ఇటు అడ్జస్ట్మెంట్స్ జరిగితే ఆ అడ్జస్ట్మెంట్ కోసం మనం ఇక్కడ స్టే రాడ్ని యూస్ చేస్తాము. ఇది మనకి ఏంటంటే ఇక్కడ స్క్రూ లాంటిది ఉంటుంది, దీన్ని టైటింగ్ చేసుకొని మనం దీనికి కరెక్ట్గా ఫిట్గా వచ్చేటట్టు ఈ స్టే వైర్ని మనం యూస్ చేస్తాం. ఇది మనకి వచ్చేటప్పటికి కన్స్ట్రక్షన్ వచ్చేటప్పటికి యాంకర్ గే అని కూడా అంటాం దీన్ని, అరేంజ్మెంట్ని స్టే అరేంజ్మెంట్ అని కూడా అనొచ్చు. ఇది స్టే అరేంజ్మెంట్, జనరల్గా మనం యూస్ చేసే అరేంజ్మెంట్ మనకి ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్లోనే ఉంటుంది, ఓకే. స్టే అరేంజ్మెంట్ అంటారు దీన్ని. సో దీంట్లో మనకి ఏంటంటే త్రీ టైప్స్ ఉన్నాయి స్పెషల్గా, అంటే ఇవి డిఫరెంట్ టైప్స్ ఏం కాదు, డిజైన్ ఆ స్టే వైర్ని మనము కన్స్ట్రక్షన్ చేసే దానికి కన్స్ట్రక్షన్ చేసే దాన్ని బట్టి మనకి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ బౌగే అండ్ స్ట్రక్ట్గా అండ్ ఫ్లైగా అండ్ కూడా టైప్స్ అనేవి మనకి ఉన్నాయి, స్పెషల్గా ఇవి డిజైన్ చేస్తాము. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద బౌగే. అండ్ ద బౌగే ద డిస్టెన్స్ బిట్వీన్ గే పిట్ అండ్ ద పోల్స్ ఆర్ రిడ్యూస్డ్ బై వన్ మోర్ స్పెషల్ క్రాస్ ఆర్మ్ సీ హియర్. అండ్ దీస్ ఆర్ ది ఇన్సులేటర్స్ వీ కెన్ యూజ్ ఇన్ ద పోల్. దిస్ ఈస్ ద పోల్ అండ్ దిస్ ఈస్ ద గ్రౌండ్ లెవెల్. ఇన్ దట్ గ్రౌండ్ లెవెల్ వీ కెన్ కనెక్ట్ ది వైర్, ఓకే. అండ్ దిస్ ఈస్ ది స్టే ఇన్సులేటర్ అండ్ స్టే టైట్నర్ వీ కెన్ టైట్ హియర్, ఓకే. దీని యొక్క హైట్ని బట్టి మనం దీన్ని ఫిట్ చేయటానికి ఇక్కడ ఒక రాడ్ని కన్స్ట్రక్షన్ చేసి దానికి ఫిట్ చేస్తాము. ఇది మనకి ఇక్కడ స్క్రూ కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇంతకుముందు మనకి మామూలుగా స్టే అరేంజ్మెంట్లో ఇట్లా క్రాస్గా ఉండి ఇట్లా ఉంటుంది, కొంచెం కన్స్ట్రక్షన్ అనేది మారిద్ది దీంట్లో. ఇది బౌగే అండ్ ఇక్కడ మనం టైటింగ్ స్క్రూ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏం లేదు రెడ్యూస్ చేయడానికి. ఇక్కడ మనం ఇన్సులేటర్స్ కింద ఇంకొక పోల్ని కనెక్ట్ చేసి దానికి మనం ఎర్త్కి కనెక్ట్ చేస్తాం, ఓకే. ఇది వచ్చేటప్పటికి బౌగే. అండ్ ఇంకొకటి స్ట్రక్ట్గే. స్ట్రక్ట్గే అంటే ఏంటంటే ఇక్కడ మనం ఆ స్టే వైర్ అనేది కాకుండా, స్టే ఆల్రెడీ స్టే వైర్ అనేది మనం కనెక్ట్ చేస్తామని చెప్పుకున్నాం, అది కాకుండా మనం ఎనదర్ పోల్ని, ఇంకొక పోల్ని మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాము బై యూజింగ్ ద కనెక్షన్ ఆఫ్ దీస్, ఓకే. సో దీన్ని స్ట్రక్ట్ గే అంటాము ఇట్లా కన్స్ట్రక్షన్ చేయడాన్ని. మనకి ఈ దీంట్లో త్రీ టైప్స్ అనేవి మనం చెప్పుకున్నాము. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి స్టే అరేంజ్మెంట్, మ్యాక్సిమం మనం యూస్ చేసే అరేంజ్మెంట్. దీనికి ఒక వైర్ని కనెక్ట్ చేస్తే దీన్ని స్టే వైర్ అంటాము. ఈ వైర్ అనేది మనకి ఇట్లా ఎర్త్లోకి డిప్ చేసి ఇక్కడ స్క్రూ అనేది టైటింగ్ చేసుకోవడానికి ఇది యూస్ చేస్తాము. ఇది స్టే అరేంజ్మెంట్, ఇది బౌగే. ఇది ఏంటంటే మనకి ఒక పోల్ని ఇంకొక పోల్ని కన్స్ట్రక్షన్ చేసి దానికి ఇట్లా డౌన్వర్డ్స్గా మనం కనెక్ట్ చేస్తాము, ఇది బౌగే. అండ్ ఇంకోటి స్ట్రక్ట్గా. స్ట్రక్ట్గా మీన్స్ ఒక పోల్కి ఇంకొక పోల్ని సపోర్టింగ్ ఇచ్చి మనము ఇక్కడ కనెక్ట్ చేస్తాము. ఇక్కడ పైన మనకి ఎడ్జెస్లో ఇక్కడ ఇన్సులేటర్స్ కనెక్ట్ చేసుకుంటాం. కేబుల్ వైర్ అనేది ఇలా ట్రాన్స్మిట్ అవుతుంది త్రూ ఇన్సులేటర్స్, ఓకే. దీస్ ఆర్ ది క్రాస్ ఆర్మ్స్, ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్రాస్ ఆర్మ్స్ ఇది అండ్ ఇన్సులేటర్స్ ఇక్కడ కనెక్షన్ చేస్తాము. అండ్ దాని కింద మనము ఈ సపోర్టర్స్ని యూస్ చేసుకుంటాము. ఈ సపోర్టర్స్ వైర్ అయినా యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇంకొక పోల్నైనా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ పోల్ గైస్, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉందమ్మా, అది ఏంటంటే ఫ్లైగే. ఇది ఏంటంటే మనకి ఎక్కువ స్పేస్ కానీ కన్స్ట్రక్షన్ చేయటానికి కానీ మనకి లేదు అనే పొజిషన్లో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక పోల్కి ఇంకొక పోల్కి వైర్ని కనెక్ట్ చేసి దీని నుంచి సపోర్ట్ తీసుకుంటాం. ఒక టవర్కి కంపల్సరీ మనకి సపోర్ట్ అనేది కావాలి. ఐదర్ అది పోల్ నుంచైనా సపోర్ట్ తీసుకోవచ్చు లేదంటే స్టే వైర్ నుంచైనా మనం సపోర్ట్ తీసుకోవచ్చు,
ఓకే. ఇట్లా స్టే వైర్ అనేది ఒక పోల్ కి కనెక్ట్ చేసి దీని యొక్క బేస్ నుంచి మనం ఇంకొక పోల్ కి సపోర్ట్ ని కనెక్ట్ చేసుకుంటాము. దిస్ వన్ ఇస్ ద అనదర్ అరేంజ్మెంట్. దీన్ని ఫ్లై గే అని యూజ్ చేస్తాము, ఓకేనా? ఫ్లై గే, ఓకే. వెన్ బోత్ యాంకర్ గైస్ అండ్ స్ట్రక్ట్ గే కెనాట్ బి యూజ్డ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్పేస్, ఫ్లై గే కెన్ బి యూజ్డ్, ఓకే. ఇన్ ది సెట్ వన్ పోల్ ఈజ్ ఎలెక్టెడ్ టు విచ్ గే సెట్ can fixed by means of stay wire. Mechanical load of main pole is transferred to this pole, okay. So deeni yokka strength edaithe undo maniki idi wire dwara entante deeniki support ga untundi. So dani valla maniki దీనికి కంపల్సరీగా నీడ్ సపోర్ట్ అనేది కావాల్సిన అవసరం లేదు. ఇట్లా కనెక్షన్ చేయడాన్నే దీన్ని మనం ఫ్లై గే అంటాం, ఓకేనా? ఇది ఇన్సులేటర్స్ కనెక్షన్ ఇక్కడ ఉంటుంది, ఇవి క్రాస్ ఆర్మ్స్. దీని నుంచి మనం వైర్ అనేది ఇక్కడ సపోర్టింగ్గా తీసుకుంటాం. ఇది ఫస్ట్ మెయిన్ టవర్ మనకి. దీని నుంచి సపోర్టింగ్ వైర్ అనేది ఇలా తీసుకున్నాం. దీనికి ఆల్రెడీ సపోర్టింగ్కి మనము కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిందే కంపల్సరీ. అండ్ అనదర్ మెథడ్ ఫర్ ది కన్స్ట్రక్షన్, ఓకే. And in the next class, we are going to discuss about the factors affecting the conductor spacing and ground clearance. Okay, thank you.